మర్చిపోకండి. నమస్కారం. ఈరోజు నేను కందట్టు ఎలా తక్కువ సమయంలో కరకరలాడుతూ సులువుగా చేయడం చెప్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కంద ముక్కలు, అంటే ఒక పావు కేజీ కంద, ఒక కప్పు వరిపిండి, జీలకర్ర 2 చెంచాలు, 4 ఎండుమిరపకాయలు, ఉప్పు. మా కాలంలో పెసర ఉప్పు ముందుకుండా నానవేసి వాడేవాళ్ళం, కానీ ఇన్స్టెంట్గా దోశవ్వాలని పెసర ఉప్పు వాడటం లేదు. ముందుకుండా కంద తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రైండర్ తీసుకుని దానిలో కంద ముక్కలు, జీలకర్ర, మిరపకాయలు, చిరుమిన మిరపకాయలు, ఉప్పు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి తీసి నీళ్ళు పోసి వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి. పిండి ఇలా ఉంటే మనకి అట్టు బాగా మెత్తగా వస్తుంది, కానీ ఇది మెత్తగా ఇష్టం లేకపోతే కరకరలుగా రవ్వదోసలా రావాలంటే ఈ పిండి ఇంకొంత వరిపిండి వేసుకొని నీళ్లు పోసి జారుగా చేసుకోవాలి. పెనం బాగా కాలేక ఓ గరిటెలు పిండి వేసి బాగా తిప్పి నూనె వేసి కాల్చుకోవాలి. నేను నాన్ స్టిక్ పెనం వాడాను కాబట్టి ముందుకుండా నూనె వేయలేదు. కాలిన తర్వాత తిప్పుకోవాలి. చూసారు కదా ఇప్పుడు ఎంత కరకరలాట వచ్చిందో. మీరు చేసుకొని చూడండి ఎలా ఉందో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట కొట్టండి, మరికొన్ని వంటల కోసం పక్కనున్న వీడియో చూడండి.